ఒకానొకప్పుడు ఒక దట్టమైన అడవి చివరిలో ఒక తల్లి పిగ్ అందమైన ఒక చిన్న ఇంట్లో తన మూడు పిగ్లెట్స్తో కలిసి జీవించేది. మొదటి పిగ్లెట్ పేరు ఎల్డీ, రెండో పిగ్లెట్ పేరు మిడ్లీ, మూడవ పిగ్లెట్ పేరు యంగ్లీ. ఎల్డీ చాలా సోమరిపోతూ ఎలాగైనా సరే అడ్డదారిలో తన పనులన్నీ ముగించేసేది. మిడ్లీ అంత సోమరిపోతూ కాదు, కానీ దానికి పనిచేయడం అస్సలు నచ్చదు. అదే యంగ్లీ విషయానికొస్తే తను చాలా తెలివైంది, అలాగే కష్టపడుతుంది. ఒకరోజు, ఓ బ్రదర్, ఈరోజు చాలా బాగుంది కదా, మనందరం కలిసి దాగుడు మూతలు ఆడుకుందామా? నిజంగానే ఇది చాలా మంచి ఆలోచన, పదండి వెళ్ళి ఆడుకుందాం. ఇంతకీ కనిపెట్టేదెవరు? ఎప్పట్లాగే మనం ఆ పాటని పాడదాం, ఇంకీ పింకీ పాంకీ. ముగ్గురు చుట్టూ నిలబడ్డారు. ఇంకీ పింకీ పాంకీ, ఫాదర్ హ్యాడ్ ఎ డాంకీ, డాంకీ డైట్, ఫాదర్ క్రైడ్, ఇంకీ పింకీ పాంకీ. ఇప్పుడు నువ్వు బయటికి వెళ్ళిపోయావు, మేమిద్దరమే ఇప్పుడు మిగిలాం. ఇంకీ పింకీ పాంకీ, ఫాదర్ హ్యాడ్ ఎ డాంకీ, డాంకీ డైట్, ఫాదర్ క్రైడ్, ఇంకీ పింకీ పాంకీ. ఇప్పుడు నువ్వే వెళ్ళిపోయావు. అయితే నేనే మిమ్మల్ని కనిపెట్టబోతున్నాను, మీరిద్దరూ వెళ్ళి దాక్కోండి, నేను మిమ్మల్ని కనిపెడతాను. మిడ్లీ యంగ్లీ ఇద్దరు రెండు వైపులకు వెళ్లి వాళ్ళు దాక్కున్నారు. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 25. ఇదిగో మిమ్మల్ని కనిపెట్టడానికి వస్తున్నాను. వాళ్ళు ఎక్కడికి వెళ్ళి దాక్కోనుంటారు? ఆ రాయి వెనకాల దాక్కున్నారా ఏంటి? హఠాత్తుగా ఎల్డీకి యంగ్లీ గొంతు వినిపించింది. వాళ్ళు ముగ్గురు వేగంగా పరిగెత్తి ఇంట్లోకి దూరిపోయారు. ఏమైంది పిల్లలు, ఎందుకు అలా భయపడి పరిగెత్తుకుంటూ వచ్చారు? నేను ఒక నక్కని చూశాను. నక్కన? ఓరి దేవుడా! తల్లి పిగ్గుకి చాలా కోపం వచ్చింది. ఇలా చూడండి పిల్లలు, నేను చెప్పే జాగ్రత్తగా వినండి. ఇంతకు ముందు ఎన్నోసార్లు చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. ఆ దట్టమైన అడవిలోకి మీరు వెళ్ళకండి, అక్కడున్న నక్క మిమ్మల్ని తినాలని చూస్తుందని చెప్పాను కదా. అమ్మా, వాళ్ళకి నేను కూడా చెప్పాను, కానీ వాళ్ళే నా మాట వినలేదు. నాకు మిమ్మల్ని చూస్తుంటే దిగులుగా ఉంది. జాగ్రత్తగా ఉండండి, మీరు ముగ్గురు కలిసే ఉండండి. తప్పకుండా అమ్మా, మీ మాట మేము జవతాటం. సరే, వెళ్ళి ఆడుకోండి, నేను వంట చేశాక మిమ్మల్ని పిలుస్తాను. అలాగేనమ్మా. నేను చెప్పింది గుర్తుంది కదా, మీరు ముగ్గురు ఎప్పుడూ కలిసే ఉండాలి, ఇంటి దగ్గరే ఆడుకోండి. ముగ్గురు మళ్ళీ ఆడుకోవడానికి వెళ్లారు. అదే సమయంలో జిత్తులు మారిన నక్కైన మిస్టర్ ఫాక్సీ మూడు పిగ్లెట్స్ ని ఎలాగైనా తినే అవకాశం దొరుకుతుందని ఎదురు చూస్తూ ఉంది. ఈసారి తొందరపడకూడదు, ముగ్గురు ఒకే చోట ఉన్నారు, వాళ్ళందరూ విడివిడిగా వచ్చే వరకు ఎదురు చూడాలి. కొన్ని నెలలు గడిచాయి. వాళ్ళు ముగ్గురు ఆడుకుంటూ సరదాగా కాలం గడిపారు. మేమిక్కడే ఉన్నామమ్మా. పిల్లలు, వంట పూర్తయిపోయింది. ఈరోజు తినడానికి ఇది చాలా రుచిగా ఉంది. పిల్లలు, నేను చెప్పేది వినండి, మీరు బాగా పెద్దయ్యారు కాబట్టి మీకంటూ ఒక ఇల్లు ఉండి తీరాలి. మీ నాన్నగారు మన కోసం ఈ ఇంటిని సూపర్గా కట్టారు, ఇటువంటి ఇల్లే మీరు ఒకటి కట్టాలి, అది కూడా ఇలాగే ఉండాలి. కానీ మనం ఇల్లు ఎలా కట్టగలం? నేను మీకు కావలసిన డబ్బిస్తాను, మీరే ఎలా కట్టాలో ఆలోచించుకోండి. బాగా ఆలోచించండి, రేపు ఉదయాన్నే డబ్బిస్తాను. మీరు ముగ్గురు స్వతంత్రంగా బతకడం నేర్చుకోవాలి. సరే అమ్మా. చీకటి పడగానే నాకు చాలా సంతోషంగా ఉంది. అవును, నాకు కూడా. కానీ మనం అప్పుడప్పుడు ఒకరినొకరు చూస్తూ ఉండాలి, ఎందుకంటే మనం అందరం ఒకరికొకరు తోడుగా ఉండాలని అమ్మ చెప్పారు కదా. నువ్వు సరిగ్గా చెప్పావు తమ్ముడు. మర్నాడు ఉదయం బ్రేక్ఫాస్ట్ టేబుల్ దగ్గరికి వచ్చి నిలబడ్డారు.
గుడ్ మార్నింగ్ పిల్లలు. గుడ్ మార్నింగ్ అమ్మా. చూడండి, మీకు నిన్న రాత్రి చెప్పినట్టుగా మీ ముగ్గురికి నేను డబ్బిస్తాను, మీ ముగ్గురికి సమానంగా ఇస్తాను. ఇదిగో డబ్బు తీసుకొని సంతోషంగా ఇల్లు కట్టుకోండి. సరే అమ్మా. మళ్ళీ చెప్తున్నాను, ఆ జిత్తులు మారినక్క మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది, మీకు మాయదారి మాటలు చెప్తుంది. కానీ మీరు నాకు బాంటివ్వాలి. ఏ కారణం చేత దాన్ని మీ దరికి రానివ్వకండి. ఏవైనా సరే దాంతో మాట్లాడకండి. మేము నీకు మాటిస్తామమ్మా. ఆ నక్కని ఎట్టి పరిస్థితుల్లోనూ మా పక్కకి రానివ్వము. ముగ్గురు మాట ఇచ్చిన తర్వాత తల్లి ఒక్కొక్కరికి ఒక్కో సంచి ఇచ్చింది. జాగ్రత్తగా వెళ్ళిరండి. వాళ్ళు ముగ్గురు తల్లికి గుడ్ బై చెప్పి బయలుదేరారు. సోదరులారా, మన ముందు మనకి ఇల్లు కట్టడానికి ఒక ఖాళీ ప్రదేశాన్ని వెతకాలి. ముగ్గురు కలిసి అలా కొంత దూరం వెళ్ళారు. మేముగ్గురు కలిసి అద్భుతమైన ఇల్లు కట్టుకుంటామే, మా అందరినీ అసలు ఎవరు ఏమి చెయ్యలేరు అని మేము చెప్తున్నాం. ఈ ప్రదేశం చూడడానికి చాలా బాగుంది, ఇక్కడే మనం ఇల్లు కడదాం, మీరేమంటారు? ఇక్కడ కాళీ గుర్తులు కనిపిస్తున్నాయి చూసారా, మాటికి ఆ నక్క ఇక్కడికే వస్తుందని నాకు అనిపిస్తోంది. అలాంటప్పుడు ఇక్కడ ఇల్లు కట్టడం అనేది చాలా ప్రమాదకరం. మరికొంత దూరం నడిచారు. మరైతే ఈ ప్రదేశం ఎలా ఉంది? వద్దు ఇదొద్దు, ఇదేమీ అంత బాగోలేదు. నువ్వు ప్రతిసారి ఇలాగే ఏదో చెప్పి దాటవేస్తూ వస్తున్నావు. సరే అయితే నువ్వే ఎక్కడ కట్టాలో నిర్ణయించు. చాలాసేపు వెతికిన తర్వాత ముగ్గురు కలిసి ఒక అందమైన ప్రదేశాన్ని ఎంపిక చేశారు. సరే ఓకే, ఇప్పుడు మనం నిర్ణయిద్దాం. మనం ఇప్పుడు దేంతో ఇల్లు కట్టబోతున్నాం? మనం కట్టెలతో ఇల్లు కడదామా? అలాంటి ఇంటిని కట్టాలంటే చాలా రోజులు అవుతాయి. మనం కావాలంటే దీన్ని ఆకులతో కడదాం. త్వరగా మనం ఇంటిని కట్టడం పూర్తి చేయొచ్చు, అప్పుడు మనం సమయాన్ని వృధా చెయ్యము. వద్దొద్దు, మనం ఇంటిని రాళ్లతోనే కడదాం, సరేనా? కానీ ఆకులతో కట్టే ఇల్లు కూడా చాలా సురక్షితంగానే ఉంటుంది, నాకది చాలని అనిపిస్తోంది. నేను కట్టెలతోనే ఇల్లు కట్టబోతున్నాను. సరే, ఎవరి ఇష్ట ప్రకారం వాళ్ళు ఇల్లు కట్టుకుందాం, అప్పుడు త్వరగా అయిపోతుంది. ముగ్గురు తలో దిక్కుకి వస్తువుల్ని కొనేందుకు వెళ్లారు. ఎల్డి గడ్డి మోపులు అమ్మే ఒక చోటికి వెళ్ళాడు. హలో సార్, నాకు కొన్ని ఆకులు కావాలి. ఎవరది? నేనే సార్, కొంచెం కిందకి చూడండి. ఓహో, నువ్వేనాది? సరే, నీకెందుకు గడ్డి కావాలి? దాన్ని ఉపయోగించి నేను నాకు ఇల్లు కట్టుకోబోతున్నాను. ఇల్లు కట్టాలనుకుంటున్నావా? చాలా ఆశ్చర్యంగా ఉంది, నేను ఊహించలేకపోతున్నాను. సరే, అయినా పర్వాలేదులే, నేను అడిగిన డబ్బు నువ్వు ఇచ్చావంటే కావలసినంత గడ్డిస్తాను. ఇదిగో మీరు అడిగే డబ్బు నా దగ్గర ఉంది. ఎల్డి గడ్డి మోపుకు డబ్బులిచ్చి వాటిని తీసుకువెళ్ళాడు. నేను అనుకున్నట్టు ఇంటిని కట్టి పూర్తి చేయడానికి ఇంకో 3-4 రోజులైపోతుందే. ఆ రోజు సాయంత్రానికి ఆ గడ్డి మోపులతో ఒక ఇంటిని కట్టాడు. వావ్, చూడ్డానికి చాలా అద్భుతంగా ఉంది, చాలా ఆనందంగా ఉంది. కానీ నా సోదరులు వాళ్ళింటిని కట్టి పూర్తి చేయడానికి ఇంకా కొన్ని రోజులు తీసుకుంటారు. అదే సమయంలో మిడ్లీ చెక్క పలకల్ని కొనేందుకు వెళ్ళాడు. కొట్టాయనా లోపలే ఉన్నారా? ఉన్నాను, ఎందుకొచ్చావు? చెట్లని కొమ్మల్ని కొనుక్కోవడానికి వచ్చాను. ఓ అలాగా, నువ్వెందుకు చెట్లు కొమ్మలు అడుగుతున్నావు? ఇల్లు కట్టడం కోసం. ఏంటి, చెట్టుతో నువ్వు ఇల్లు కడతావా? అది నువ్వా?
అవును, మేం కడతాం కదా. ఆ నక్క నుండి తప్పించుకోవడం కోసం ఇల్లు కట్టుకుంటున్నాం. ఓ అలాగా, కానీ నువ్వు అడుగుతున్న దానికి డబ్బు కావాలి. కావలసినంత డబ్బు ఇస్తాను. అలా అయితే తప్పకుండా నీకు చెక్కలు ఇస్తాను. ఆ కొట్టు యజమాని అతనికి చెక్క పలకల్ని ఇచ్చాడు. మెడ్లీ ఆ చెక్క పలకల్ని తీసుకువెళ్లి 2 రోజుల్లో ఇంటిని కట్టి ముగించాడు. ఇది పూర్తి చేసేలోగా నేను బాగా అలసిపోయాను. అయినా సరే అనుకున్నట్టుగానే ఇల్లు కట్టేశాను. ఇక నుంచి నేను ఆ నక్క గురించి భయపడనవసరం లేదు, ఎందుకంటే నేను మంచి ఇంట్లో ఉన్నాను కదా. అదే విధంగా యంగ్లీ వస్తువుల కోసం వెళ్తూ ఉన్నాడు. యంగ్లీ ఇటుకల్ని కొనేందుకు ఒక కొట్టుకి వెళ్ళాడు. నేను మాత్రం నా ఇంటిని కేవలం రాళ్లతోనే కడతాను. హలో, నేను రాళ్ళు కొనడానికే ఇక్కడికి వచ్చాను. ఏంటి, జోక్ చేస్తున్నావా? లేదు లేదు, నేను నిజమే చెప్తున్నాను. నేను రాళ్ల కోసమే ఇక్కడికి వచ్చాను. దానికి ఎంత ఖర్చు అవుతుందో చెప్పండి. నీకు ఎన్ని ఇటుకలు కావాలి? సరే, ఆ ఇటుకలతో నువ్వేం చేస్తావు? సమాధానం చెప్పు. నేను వాటితో ఇల్లు కడదామనుకుంటున్నాను. ఆ ఇల్లే మమ్మల్ని కాపాడుతుంది ఆ పెద్ద చెడ్డ నక్క నుంచి. అలాగైతే నువ్వు డబ్బిచ్చి కావలసినన్ని తీసుకెళ్ళు. నీకు ఎన్ని ఇటుకలు కావాలో చెప్పు, అన్ని తీసుకువెళ్ళు. యంగ్లీ ఎక్కువ ఇటుకల్ని కొని వాటిని చేర్చిపెట్టాడు. తను చాలా కష్టపడి ఇంటిని కట్టేందుకు ఎక్కువ కాలం పనిచేశాడు. అదే సమయంలో సంతోషంగా కాలం గడుపుతున్న ఎల్డి తన తమ్ముడైన యంగ్లీని కలవడానికి వెళ్ళాడు. ఆహ్వానిస్తున్నాను. ఇప్పుడు నువ్వు ఎలా ఉన్నావు? నేను బాగున్నాను, సంతోషంగా ఉన్నాను. నువ్వు ఎలా ఉన్నావు? ఎందుకు నువ్వు ఇంత కష్టపడి పనిచేస్తున్నావు? నన్ను చూసావా? ఒకే రోజులో ఇంటిని పూర్తి చేసి సంతోషంగా ఉన్నాను. పర్వాలేదు అన్నయ్య, నాకు ఎంతో బలమైన ఇల్లే కావాలి, కాబట్టి అది కొంచెం టైం తీసుకుంటుంది. ఇలా కష్టపడి పనిచేయడంలో నాకు ఏ అభ్యంతరం లేదు. సరేలే, ఈరోజు డిన్నర్కి నా ఇంటికి వచ్చేయండి. తప్పకుండా. ఎల్డి యంగ్లీ కలిసి డిన్నర్ చేశారు. తన ఇల్లు కట్టి పూర్తి చేయడానికి యంగ్లీకి ఇంకో 2 రోజులు పట్టింది. ఆ అందమైన ఇంటికి పైన ఒక చిమ్నీ ఉంది. మర్నాడు మిడ్లీ కూడా యంగ్లీ ఇంటిని చూడాలని ఆశపడ్డాడు. నేను నీ ఇల్లు చూడడానికి ఎంతో ఆసక్తిగా ఉన్నాను. ఈరోజే నేను నీ దగ్గరకు వచ్చి చూడబోతున్నాను. ఇంటిని చూసిన మిడ్లీ చాలా ఆశ్చర్యపోయాడు. హే సోదరుడా, నీ ఇల్లు చూడడానికి చాలా అందంగా ఉంది. కృతజ్ఞతలు. అవును, ఇప్పుడు నువ్వు ఎలా ఉన్నావు? నాకేంటి, బాగానే ఉన్నాను. ఇద్దరూ కలిసి కాసేపు కూర్చుని మాట్లాడుకున్నారు. ఆ తర్వాత మిడ్లీ వెళ్ళిపోయాడు. కొన్నాళ్లు గడిచాయి. ఆ ముగ్గురు ఎవరికి వాళ్లుగా ఇల్లు కట్టుకుని స్థిరపడ్డారని విన్నాను. వాళ్ళని వేటాడడానికి ఇదే నాకు సరైన సమయం. ఒకరోజు ఎప్పటిలాగే ఎల్డి పడుకుని రిలాక్స్ అవుతున్నాడు. అతని ఇంటి తలుపు ఎవరో కొట్టినట్టుగాను మెల్లగా పిలిచినట్టుగాను అతనికి వినిపించింది. నేను లోపలికి రావచ్చా మైడియర్? నీ ఇంటిని చూడడానికి నేను చాలా ఇష్టపడుతున్నాను. వచ్చింది ఎవరు? నేను నీ స్నేహితుణ్ణి, నిన్ను కలుసుకోవడానికి వచ్చాను. ఖచ్చితంగా ఈ శబ్దం ఆ నక్కదే. ఎందుకైనా మంచిది, నేను జాగ్రత్తగా ఉండాలి. లేదు లేదు, నిన్ను నేను నా స్నేహితుడిగా ఒప్పుకోను. నాకు తెలుసు నువ్వు చాలా చెడ్డ గుణం ఉన్న ఒక నక్కవి. మా అమ్మ నాకు ఇంతకు ముందే నీ గురించి చెప్పింది. నువ్వు నా ఇంటి లోపలికి రావడం నేను అనుమతించను. ఓ అలాగా, అయితే నా మాట వినవా. నేనెవరో నీకు చూపిస్తాను. గట్టిగా తన్ను తన్నానంటే నీ గుడిసె కనిపించకుండా పోతుంది. ఒప్పు, నువ్వు ఎలాగైనా బయటికి రావాల్సిందే. ఆ మిస్టర్ ఫాక్సీ బలంగా ఊపిరి పీల్చి తన ఛాతీని పైకి ఎత్తి తన శక్తినంతా ఉపయోగించి గట్టిగా ఊదాడు.
ఆ మరునిమిషం బలహీనంగా కట్టబడిన ఆ గుడిసె గాలికి ఎగిరి చిన్నాభిన్నమైపోయింది. లోపలున్న ఎల్డి చాలా భయపడిపోయాడు. నీ ఇంటి పరిస్థితి ఏంటో చూసావా? అది నన్ను తట్టుకోలేదు. మిస్టర్ ఫాక్సీ తన శక్తిని తలుచుకుని చాలా సంతోషంగా నిలబడి ఉన్నాడు. మనం తప్పించుకోవడానికి ఇదే సరైన సమయం. ఎల్డి ఆ అవకాశాన్ని ఉపయోగించుకుని వేగంగా తన తమ్ముడు మిడ్లీ ఇంటికి చేరుకున్నాడు. ఒరేరే, తను ఇక్కడి నుంచి తప్పించుకున్నాడు. మిస్టర్ ఫాక్సీ వేగంగా పరిగెత్తి ఎల్డీని పట్టుకోబోయాడు. అంతకన్నా ముందే ఎల్డి మిడ్లీ ఇంటికి చేరుకున్నాడు. ఏయ్, ఎక్కడికి పారిపోతున్నావు? ఎంత దూరం పోయినా నేను నిన్ను విడిచిపెట్టను. మిడ్లీ, మిడ్లీ, త్వరగా త్వరగా తలుపుతాను, త్వరగా. ఏమైంది? మిడ్లీ తలుపు తెరిచాడు. త్వరగా తలుపు మూసేయ్, త్వరగా తలుపు మూసేయ్, త్వరగా. చెప్తున్నాను కదా, నా మాట విను. నువ్వేం భయపడకు, ఈ ఇంటిని ఆ నక్క ఏమి చేయలేదు. మనం ఈ తలుపుని అనుకుని నుంచుందాం. ఆ నక్క ఏం చేయలేదు. తలుపుకి గట్టిగా ఆనుకున్నారు. ఇప్పుడు మిస్టర్ ఫాక్సీ మళ్ళీ తలుపు తట్టాడు. ఆ పిగ్లెట్స్ మాట్లాడుకున్న మాటలు బయట నుంచి ఆ నక్క వింది. దాంతో దానికి నోరూరింది. రెండు పిగ్లెట్స్ ని తినబోతున్నానని తలుచుకోగానే దానికి ఆకలి ఎక్కువయింది. ఏయ్, ఇలా చూడండి, తలుపు తెరవండి. నేను మీ ఇద్దరితో మాట్లాడి వెళ్దామని వచ్చాను. మీరు నన్ను తప్పుగా అర్థం చేసుకున్నారు. ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఏం జరిగినా తలుపులు తెరవాము. ఇక్కడ ఉండడం వల్ల ఏ ప్రయోజనం లేదు. మరి ఎదుగు, వెళ్ళిపో. ఓ, అయితే నేను నా శక్తిని నిరూపించుకోవాలి. వేరే మార్గం లేదు. మిస్టర్ ఫాక్సీ మరోసారి గట్టిగా ఊపిరి పీల్చింది. బలంగా ఊది ఇంటిని పడగొట్టింది. అట్టపెట్టెలాగా ఆ చెక్క ఇల్లు కూలిపోయింది. వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు? ఆ ఇద్దరు ఏమైపోయారు? ఏ చిన్నపిల్లలారా! ఎల్డి మిడ్లీ ఎలాగోలా మిస్టర్ ఫాక్సీ దగ్గర నుంచి తప్పించుకుని యంగ్లీ ఇంటికి పరిగెత్తారు. అదృష్టవశాత్తు తెలివైన యంగ్లీ తన సోదరులిద్దరూ పరిగెత్తుకు రావడం కిటికీలోంచి చూశాడు. వెంటనే తలుపు తెరిచి ఇద్దరిని లోపలికి రమ్మన్నాడు. మీరు ఎందుకన్నా భయపడుతున్నారు? అనక్క, అది మమ్మల్ని వెంబడిస్తోంది. మీరు దిగులు పడకండి, మీరు ఇక్కడ జాగ్రత్తగానే ఉంటారు. ఇప్పుడు కొంచెం నిశ్శబ్దంగా ఉండండి. అదే సమయంలో ఎవరో తలుపుని బలంగా తట్టారు. నిజంగానే ఈ ఇల్లు చాలా బలంగా ఉంది. దీన్ని నేను ఎట్టి పరిస్థితుల్లోనూ పడగొట్టలేను. అయినా ప్రయత్నించి చూద్దాం. అది అలా ఒక్కసారి, రెండుసార్లు, మూడుసార్లు ఊది చూసింది. ఊదుతో నేను దీన్ని విరగొట్టలేను. దీన్ని చాలా బలంగా కట్టారు. ఇంకేదైనా మార్గాన్ని ఆలోచించాలి. ఆ నక్క అక్కడి నుంచి వెళ్ళిపోయింది. మా ప్రాణాలు కాపాడినందుకు చాలా థాంక్స్. ఇప్పటికైనా మీకు అర్థమైందా నేను అప్పుడు ఎందుకు ఇలా చెప్పానని? ఇంటిని రాళ్లతోనే కట్టాలన్నానా లేదా? సరే, పర్వాలేదు. మీరిద్దరూ నాతో పాటే నా ఇంట్లో ఉండొచ్చు. మర్నాడు ఉదయం యంగ్లీకి ఎవరో తలుపు తడుతున్న శబ్దం వినిపించింది. ఎవరు తలుపు కొట్టేది? దయచేసి నన్ను లోపలికి రాణిస్తారా? నీకోసం కొన్ని కోడిగుడ్లు తీసుకొచ్చాను. నేను నిన్ను ఏమి చేయడం లేదు. నాకు అక్కర్లేదు మిస్టర్ నక్క, నేను ఖచ్చితంగా తలుపు తెరవను. నువ్వు చెడ్డవాడివని నాకు బాగా తెలుసు, వెళ్ళిపో. ఓటమి పాలైన ఆ నక్క దిగులుతో అక్కడి నుంచి వెళ్ళిపోయింది.
ఏదైనా పథకం వేసి ఓ ముగ్గురిని ఎలాగైనా పట్టుకోవాలి. అందులో ఒకనైనా ఎలాగైనా బురిడి కొట్టించాలి. మర్నాడు ఆ నక్క మళ్ళీ తలుపు తట్టింది. ఎవరు వచ్చింది? ఏ లిటిల్ పిగ్, నాకు తెలుసు, మీకు తినడానికి అందమైనవి తీసుకొచ్చాను. అదెక్కడుంది? చాలా భద్రమైన ప్రదేశంలో ఉన్నాయి. రేపు ఉదయం అందరూ సిద్ధంగా ఉండండి, నేను మిమ్మల్ని తీసుకువెళ్తాను. అందరం కలిసి వెళ్దాం, బోల్డ్ అంతా తినొచ్చు. సరే ఓకే, రేపు నేను సిద్ధంగా ఉంటాను. ఎన్నింటికి రెడీగా ఉండాలో నువ్వే చెప్పు. టైమా? సరిగ్గా 6 గంటలకి. సరే అయితే ఓకే, మనం రేపు కలుద్దాం. మర్నాడు ఉదయం యంగ్లీ 5 గంటలకే నిద్రలేచాడు. ఆ నక్క ఇక్కడికి రావడానికి ముందే నేను ఎలాగైనా వెళ్ళి ఆహారాన్ని తీసుకురావాలి. యంగ్లీ బయటికి వెళ్ళి కావలసిన ఆహార పదార్థాలన్నీ తీసుకుని 6 గంటలకల్లా లోపలికి వచ్చేశాడు. నక్క సరిగ్గా 6 గంటలకి వచ్చింది. ఏ పింకీ, నువ్వు సిద్ధంగా ఉన్నావా? రెడీగా ఉన్నాను. నాకు కావాల్సిన వస్తువులన్నీ నేను తెచ్చేసుకున్నాను. నేను ఊహించిన దానికంటే ఎక్కువగానే నాకు ఇప్పుడు తినడానికి ఉన్నాయి. ఏటి, నువ్వే వెళ్ళి తీసుకొచ్చావా? సరే పర్వాలేదు, ఇప్పుడు ఎలాగైనా పింకీని ఏం మార్చాలి, దానికి ఏదైనా దారి కనిపెట్టాలి. ఏ పింకీ, నాకు ఇంకొక దారి తెలుసు. అక్కడ రుచికరమైన పొటాటోస్ ఉన్నాయి, మనం అక్కడికి వెళదాం. నువ్వు అక్కడికి వస్తే చాలా తినచ్చు తెలుసా? ఎక్కడుంది ఆ ప్రదేశం? ఎక్కడుందో చెప్పు. ఈ అడవికి చాలా దగ్గరలోనే ఉంది. ఓ చోటు ఎక్కడుందో నేను నీకు చూపిస్తాను, నువ్వు నాతో రా సరేనా? రేపు ఉదయం 5 గంటలకు వచ్చావట్టే, నేను నిన్ను అక్కడికి తీసుకువెళ్తాను. అయితే ఓకే, రేపు ఉదయం 5 గంటలకి రెడీగా ఉంటాను. మన ఇద్దరం కలిసి అక్కడికి వెళ్దాం సరేనా? మర్నాడు ఉదయం యంగ్లీ 4 గంటలకే నిద్రలేచాడు. యంగ్లీ బంగాళాదుంపల్ని సేకరించి నక్క వచ్చేలోపే ఇంటికి తిరిగి వచ్చేశాడు. మళ్ళీ 5 గంటలకి నక్క వచ్చి తలుపు తట్టింది. హే పింకీ, బయలుదేరదామా? వద్దు, నువ్వు వెళ్ళిరా, నాకు కావాల్సిన పొటాటోస్ని నేను తెచ్చుకున్నాను. నక్కకి చాలా కోపం వచ్చింది, కానీ రానట్టుగానే నటించింది. అయితే సరే, రేపు మనం ఒక ప్రత్యేకమైన చోటుకు వెళదాం, అక్కడ చాలా జాలీగా ఉంటుంది. ఓ తప్పకుండా, నేను అక్కడికి వస్తాను. ఎన్నింటికి రావాలి? సరిగ్గా 4 గంటలకు వెళ్దాం, కానీ నేను రాకముందు నువ్వు అక్కడికి వెళ్ళకూడదు. ఓకే, నీకోసం నేను 4 గంటలకి వెయిట్ చేస్తాను. నక్క అక్కడి నుంచి వెళ్ళిపోయి మర్నాడు ఉదయం నక్క 4 గంటలకే నిద్రలేచింది. అక్కడి నుంచి యంగ్లీ ఇంటికి చేరుకుంది. ఈసారి ఆ లిటిల్ పింకీ నా నుండి తప్పించుకోలేదు, ఎలాగైనా తన్ని పట్టుకుంటాను, దారి మధ్యలోనే తినేస్తాను. మార్కెట్ నుంచి తిరిగొస్తున్న యంగ్లీకి ఎవరో తనని అనుసరిస్తున్నట్టుగా అనిపించింది. ఒక్క క్షణం భయపడిపోయి అలాగే నిలబడిపోయాడు. నాకెందుకో ఆ నక్క నన్ను ఫాలో చేస్తుందనిపిస్తోంది. ఇప్పుడు నన్ను ఎలా తప్పించుకోవాలి? నా దగ్గర ఒక ఐడియా ఉంది. యంగ్లీ కొండ పైభాగానికి చేరుకుని ఆ కెటిల్లోకి దూరి అక్కడి నుంచి కిందకి దొర్లుకుంటూ వెళ్ళాడు. కొండపై నుంచి ఆ కెటిల్ వేగంగా కిందకి దొర్లుకుంటూ వెళ్లడం చూసి ఆ నక్క ఆశ్చర్యపోయింది. నక్క పక్కకి తప్పుకుంది. ఎలా నా నుంచి తప్పించుకున్నాడు? అక్కడి నుంచి వెళ్లబోయిన ఆ నక్క ఆ కెటిల్ యంగ్లీ ఇంటి ముందు ఆగడం, అందులోంచి యంగ్లీ బయటికి రావడం కూడా చూసింది. యంగ్లీ వెంటనే ఇంట్లోకి వెళ్లి తలుపు గడియ పెట్టేశాడు. మళ్ళీ నేను మోసపోయాను, ఈసారి కూడా నన్ను బురిడి కొట్టించి తప్పించుకున్నాడు. నేను తన్ని వదిలిపెట్టాను. నేనెవరో నీకు తెలిసేలా అతి త్వరలో చేస్తాను పింకీ. మిస్టర్ ఫాక్సీ యంగ్లీ ఇంటికి చేరుకుంది. ఇంటిని ఒకసారి చుట్టి వచ్చి ఇంట్లోకి వెళ్లే దారి కోసం అన్వేషించింది. హా, చాలా మంచి ఆలోచన. ఈ నిచ్చెనతో పైకెక్కి ఇంట్లోకి చేరుకుంటాను, చిమ్నీని ఉపయోగిస్తాను. అది చూసిన యంగ్లీ వెంటనే తన సోదరులిద్దరినీ పిలిచాడు. సరే, ఇక్కడున్న చెట్టు ముక్కలన్నింటినీ తీసుకొచ్చి ఆ నిప్పులో మీరు వేసేయండి సరేనా?
యంగ్లీ కెటెల్లో నీళ్లు పోసి వాటిని మరిగించాడు. నువ్విప్పుడు ఏం చేస్తున్నావు సోదరా? ఈసారి అనక్క ఎలాగైనా ఈ చిమ్నీ సహాయంతో మన ఇంటి లోపలికి రావాలనుకుంటోంది. వాడికి మనం సరైన గుణపాఠం నేర్పించాలి. ఎలా ఉంది? కాస్త వెయిట్ చేస్తే మీకే అర్థమవుతుంది. నీళ్లు బాగా మరిగిపోయాయి. అదే సమయంలో మిస్టర్ ఫాక్సీ నిచ్చిన పైకెక్కింది. ఇదిగో నేను వస్తున్నాను పిల్లలు. ఈ రోజు ముగ్గురు నా చేతిలో అయిపోయారు. నాకు రాజభోజనం సిద్ధంగా ఉంది. మిస్టర్ ఫాక్సీ ఎలాగైనా లోపలికి వెళ్లేందుకు తన కాళ్లను మొదటిగా లోపలికి పెట్టింది. మెల్లగా ఆ చిమ్నీ ద్వారా అది లోపలికి జారుతూ వెళ్ళింది. పిగ్లెట్స్ మూడు భయంతో ఉడికిపోసాగాయి. మరుగుతున్న నీళ్ళల్లో పడిన ఆ నక్క నొప్పి తట్టుకోలేక పైకి ఎగిరింది. అలా బలంగా ఎగిరిన ఆ నక్క చిమ్నీ ద్వారా బయటికి వెళ్లిపోయింది. మూడు పిగ్లెట్స్ చాలా సంతోషించాయి. ఈ రోజుని నా జీవితంలో నేను ఎప్పుడూ మర్చిపోను. అలాగే మనం ఇంకొక పాఠం కూడా నేర్చుకున్నాం. మనందరం కలిసే ఉంటే ఎలాంటి సమస్య మనకి రాదు. నిన్ను తలుచుకొని మేము చాలా సంతోషపడుతున్నాం సోదరా. ఇక నుండి మనం ఆ నక్క గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. అవును, నువ్వు సరిగ్గా చెప్పావు. కానీ మెడ్లీ, నువ్వు ఒక విషయం గుర్తుంచుకో. మనం మళ్ళీ ఇంకొక పని చెయ్యాలి. పనా? అదేం పని? అదే, మన కోసం మనం ఇల్లు కట్టాలి కదా. అరే అవును కదా, కానీ కట్టే పుల్లలతోనూ చెట్లతోనూ ఇల్లు కట్టకూడదు. మనం ఇటుకలతోనే ఇల్లు కట్టాలి. వెంటనే వాళ్ళిద్దరూ నమ్మకంతో పని మొదలు పెట్టారు. త్వరలోనే యంగ్లీ ఇంటికి పక్కనే రాళ్లతో కట్టిన రెండు ఇళ్లు వెలసాయి. వావ్, ఇవి సూపర్ గా ఉన్నాయి. వేరు వేరు ఇంట్లో ఉన్నా కూడా మనందరం పక్కనే ఉన్నాం కదా, సంతోషంగా ఉంది. అవును, ఇక మనం ఆ నక్క గురించి దిగులు పడాల్సిన అవసరం లేదు. అవును, చాలా కరెక్ట్ గా చెప్పావు సోదరా. ఆ నక్క మళ్ళీ తన కోరిక తీర్చుకోవాలని ఆ ఇంటి దగ్గరికి వచ్చింది. కానీ ఆ ఇళ్ల పైన ఉన్న చిమ్నీలను చూడగానే దానికి జరిగిన సంఘటన గుర్తుకు వచ్చి అక్కడి నుంచి పారిపోయింది. ఓహో, ఏంటిది, మూడు చిమ్నీసే, మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోవడం మంచిది. మిస్టర్ ఫాక్సీ అక్కడి నుంచి చాలా వేగంగా తిరిగి చూడకుండా వెళ్లిపోయింది. అది పారిపోవడం యంగ్లీ కిటికీలోంచి చూశాడు. చూసి సంతోషంగా నవ్వుకున్నాడు. ఆ రోజు సాయంత్రం సోదరులందరూ కలుసుకున్నప్పుడు, ఆ నక్క భయపడి పారిపోతున్నది నువ్వు చూసుండాలి. ఏమైంది? ఆ నక్క మళ్ళీ పొద్దున్న ఇక్కడికి వచ్చింది. కానీ అది మన ఇంటిని చూసిన వెంటనే ఇక్కడి నుంచి భయపడి వెళ్ళిపోయింది. అది ఇంకెప్పుడూ మన ఇంటి వైపు రాదు. తనకి మనం మంచి గుణపాఠాన్ని నేర్పాం. తప్పకుండా, తప్పకుండా. ముగ్గురు కలిసి చాలా సురక్షితంగా, చాలా సంతోషంగా, అలాగే ఐకమత్యంతో ఉన్నారు. ఇక ఇప్పుడు మనకి ఎలాంటి పనులు లేవు. ఆడుకుందాం, రండి రండి. హేయ్, దాగుడు ముద్దలు ఆడుకుందామా? ఆ ఆడుకుందాం. ఇంకీ పింకీ పాంకీ, ఫాదర్ హ్యాడ్ ఎ డాంకీ, డాంకీ డైడ్, ఫాదర్ క్రైడ్, ఇంకీ పింకీ పాంకీ.